ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి సొంత గ్రామంలో రెండు నివాస పూరి గుడిసెల దగ్ధం బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తూ చేతులు దులుపుకుంటున్నవాయి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో మానేపల్లి గ్రామంలో నిన్న ప్రమాదవశాత్తు రెండు నివాస పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. కాగా ప్రభుత్వం ఏళ్లు గడుస్తున్న ప్రభుత్వం పేదవారికి ఒక ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదని ప్రజలు వాపయ్యారు. సొంత గ్రామంలోనే ప్రమాదం జరిగిన వెంటనే ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి బాధిత కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక సహాయం అందిస్తూ చేతులు దులుపుకుంటున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఒక సొంత గ్రామమే కాకుండా మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నో సంఘటనలు జరిగినా బాధిత కుటుంబాల వద్దకు పోయి పరామర్శించడమే తప్ప ఆర్థిక సాయం అందించిన దాఖలు లేవని ప్రజలు వాపోయారు. నాయకులు ఇప్పటికైనా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తయి నేటికి సంవత్సరాలు గడుస్తున్నా వాటిని లబ్ధిదారులకు లేదన్నారు. కాగా మండలంలోని పలు గ్రామాల్లోని పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినట్లయితే పేదల నివాస పూరి గుడిసెలు తగలబడేవి కావని, ఇప్పటికైనా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని అర్హులైన అందరికీ త్వరలోనే ఇండ్లను మంజూరు చేసే విధంగా వచ్చే విధంగా చూడాలని ప్రజలు నాయకులను వేడుకుంటున్నారు. రాత్రి మానేపల్లి గ్రామంలో ఏదైతే పేద కుటుంబాలు ఉండే రెండు కుటుంబాలు అంజమ్మ అని బిచ్చమని ఇద్దరు కుటుంబాలు రాత్రి ఘోరంగా అగ్ని ప్రమాదం జరిగి పాపం ఆడపిల్లకు పెళ్ళి ఉంది కాబట్టి తెచ్చుకుంటున్న డబ్బులు బట్టలుతో సహా బియ్యము అన్నీ ఆర్థికంగా చాలా కోల్పోయినరు. అలాగే అంజమ్మ కూడా తన కుటుంబానికి సంబంధించిన అన్నీ కోల్పోయింది, వస్త్రాలు కూడా లేకుండా అయినాయి. కాబట్టి తగు న్యాయం చేస్తాము ఖచ్చితంగా. అందుకే దానికి తగ్గట్టు నేను కొంచెం ఆర్థిక సాయం చేసిన, అలాగే ఎమ్మెల్యేగా దృష్టి తీసుకెళ్ళి కూడా వీళ్ళకు న్యాయం జరిగే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకైనా ఇంకా మా ఈ ఏరియాలో సంబంధించి ఒక 3-4 గుడిసెలు ఉన్నాయి, కానీ ఆ రెండు గుడిసెలు అగ్ని ప్రమాదం గురవడం చాలా బాధ ఉంది. మానేపల్లిలో ఈ అన్ని ఇళ్లలో ఈ ఇద్దరికే ఈరోజు అన్యాయం జరిగింది. కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా మేము ఆదుకుంటాము, ఏదైతే ఆర్థిక సాయం చేసుకుంటూ, అలాగే ఎమ్మెల్యేగా దృష్టితోటి ఇంకా కూడా మన ఎంఆర్ఓతో చెక్లు ఇప్పించి ఏదైనా ఆర్థిక సాయం చేస్తామని చెప్పి అందరికీ నేను కోరుతున్నాను.